హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెయిన్ స్ట్రోక్స్ వచ్చే ముందే పసిగట్టండి, ఇలా ప్రాణాలను నిలుపుకోండి. బెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు 10% మంది మహిళలకు ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తాయని గుర్తించారు. ఈ స్ట్రోక్ వచ్చే ముందు అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంటుంది. మహిళల్లో స్ట్రోక్ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చని నిపుణులు అంటున్నారు. మానవ శరీరంలో అతి ముఖ్యమైనది బ్రెయిన్. అది కరెక్ట్గా పనిచేయకపోతే మనిషి జీవచ్చవమే. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ క్రేజులు ఎక్కువయ్యాయి. అయితే చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు పసిగట్టవచ్చని నిపుణులు చెప్తున్నారు. కొన్ని శరీర భాగాలకు రక్త సరఫరా జరగకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఆక్సిజన్ కణాల్లోకి సరఫరా నిలిచిపోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉందని, ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది, లేకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్కు సంబంధించిన సమస్యలు ముందే పసిగడితే ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు. ప్రమాదం జరగడానికి కొన్ని రోజులు, గంటల ముందే కొన్ని లక్షణాలు గుర్తించినట్లయితే ఎంతో మేలని అంటున్నారు వైద్య నిపుణులు. వాటిపై అవగాహన ఉంటేనే సమస్యను ముందే పసిగట్టవచ్చని చెప్తున్నారు. మనుషుల్లో చేతులు, కాళ్ళు మొద్దుబారడం సాధారణ లక్షణమే అయినా బ్రెయిన్ స్ట్రోక్ ముందు ఇలా జరుగుతుంది. అయితే ముఖం, చేతులు, కాళ్ళు ఒకవైపు మాత్రమే మొద్దుబారడం జరుగుతుంది. కంటి చూపులో కూడా సమస్య ఏర్పడుతుంది. నెల ముందు నుంచే కంటి చూపులో తేడా కనిపిస్తుంది. కళ్ళు మసకబారడం లాంటివి ఉత్పన్నమవుతాయని తేలింది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన చాలామంది ఆడవాళ్లలో కనిపించిన లక్షణం తలనొప్పి. చాలామంది తల వెనుక భాగం అలా అనిపించినట్లు ఉంటుంది. ఒక్కో సమయంలో స్పృహ కూడా కోల్పోయి పడిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీ నొప్పి, శ్వాసలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్ అని గుర్తించాలంటున్నారు. ఇక ఎక్కిళ్ళు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. స్ట్రోక్ వచ్చే ముందు 10% మంది మహిళలకు ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తాయని గుర్తించారు. ఈ స్ట్రోక్ వచ్చే ముందు అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంటుంది. మహిళల్లో ఈ స్ట్రోక్ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చని నిపుణులు అంటున్నారు. ఉన్నట్టుండి కొన్ని విషయాలు మర్చిపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు తెలుస్తుంటాయి. అంతేకాకుండా వికారం, వాంతులు, మెదడులో కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా వాంతులు వికారంగా ఉండటం వంటివి కనిపిస్తాయి. ఇక చూపులో సమస్యతో పాటు భ్రమపడుతున్నట్లు కూడా అనిపిస్తుందట. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే ఎక్కువగా టెన్షన్కు గురి కాకుండా ఉండటం మంచిది. అధికంగా ఆలోచించడం కంటే యోగా, ధ్యానం లాంటివి చేసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలని వెల్లడిస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.